బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ఠించబడిన శ్రీ పార్వతీ రాజస్థాన్ దేవస్థానం మాచవరం. ఈవేళ సోమవారం స్వామికి అభిషేకం చేస్తుండగా ఒక భక్తుడు ఒక కొబ్బరికాయ తీసుకుని స్వామి దర్శనానికి వచ్చాడు. దాన్ని కొట్టగా కొట్టి చూడగా దాన్ని నాలుగు కన్నులు కలిగి ఉంది. దాన్ని మేము ఏం చేసామంటే ఆ భక్తుని అడిగాం, ఎక్కడి నుంచి తెచ్చావు ఏమిటి అని అడిగాం. ఆ పేరు అది అతను పేరు మేము అడగలేదు, కానీ ఆ భక్తుడు ఏం చెప్పాడంటే మేము తీసుకుని చట్నీని తీసుకొచ్చానంటే ఇది నాలుగు కళ్ళు ఉన్నాయి మంచివా కాదా అండి అని చెప్పాను. దానికి మేము ఏం చెప్పామంటే స్వామి వేళ మనకి నాలుగు కళ్ళ రూపంలో స్వామివారి దర్శనం మనకు జరిగిందని చెప్పి అన్నాను. ఎందుకంటే ఈవేళ వినాయక చవితి, అయితే స్వామివారి కళ్ళు రెండు, వినాయకుడి స్వామివారి కళ్ళు రెండు, తన కొడుకు యొక్క కళ్ళైనటువంటి స్వామి నాలుగు కళ్ళు కూడా మన భక్తుల మీద చల్లని చూపు చూస్తాడని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే మా దేవస్థానం గ్రూప్లో పెట్టడం జరిగిన తర్వాత ప్రెస్వారు వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. ఇదేదో ఒక దీని హైప్ తీసుకొద్దామని మాత్రం కాదు, ఇది ఏంటంటే స్వామి వేళ వినాయక చవితి సోమవారం అభిషేకం జరగడం విశేషం. ఆ జరిగినప్పుడు కొట్టడంలో ఈ స్వామి కన్నులు మాకు కనిపించే దాన్ని మేము ఏం చెప్తున్నామంటే స్వామి వినాయకుడు శివుడు నాలుగు కళ్ళు చూపించి స్వామివారి యొక్క చల్లని చూపు భక్తులందరి మీద పడుతుందని. అలాగే ఈ వీడియో ద్వారా చూసేటువంటి వారు కూడా ఈ చూసిన వారికి స్వామివారి నాలుగు కళ్ళు వినాయకుడు రెండు కళ్ళు స్వామివారి రెండు కళ్ళు కూడా మీకు చల్లని చూపు మీకు కలుగుతుందండి, శుభాలు కలుగుతాయని మీకు తెలియజేస్తున్నాం. దీన్ని ఇంకో రకం కూడా భావించవచ్చు. దీని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే వారు చెప్పింది కూడా మనం పరిగణన తీసుకుందాం. దీన్ని జన్యుపరమైన లోపం వల్ల ఈ కొబ్బరికాయ నాలుగు కళ్ళు కలిగి ఉంటుందని చెప్పి అంటారు. దాన్ని కూడా మనం పరిగణన తీసుకున్నా ఇవాళ వినాయక చవితి దాన్ని ఒక భాగంగా పక్కన పెట్టి మనం తీద్దాం. వినాయక చవితి స్వామివారు రెండు కళ్ళు, స్వామి శివ పార్వతీరాజేశ్వరం రెండు కళ్ళు, వినాయక స్వామి రెండు కళ్ళు, స్వామివారి చూపు చల్లని చూపు మనమే పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను.